హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను మీ అందరికీ రెండు విషయాలు చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే విద్యార్థులు చదువుతుంటారో వాళ్ళందరికీ మొబైల్ ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తున్నారు ఇది ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను అలాగే మనకు చాలా చోట్ల రేషన్ పంపిణీ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు ఎనిమిదో విడత ఉచిత రేషన్ ఈ రోజు నుంచి అన్ని చోట్ల ప్రారంభించారో దానికి కారణం కూడా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో అనేవారు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీలంత వరకు షేర్ చేయండి చాలా మంది ఈ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు ఏపీలో గవర్నమెంట్ స్కూల్ అనేది యాక్చువల్గా ఆగస్ట్ మూడో తేదీని స్టార్ట్ కావాల్సింది ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితులు వచ్చే దాన్ని పొన్ చేశారు సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు సెప్టెంబర్ ఐదో తేదీ కూడా కంపల్సరీగా స్టార్ట్ చేస్తామని చెప్పలేదు కానీ బట్ సెప్టెంబర్ ఐదో తేదీ మేము ప్రణాళిక అయితే చేస్తున్నాము స్టార్ట్ చేయడానికి అని చెప్పారు సో మనకు రీసెంట్గా కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్ ప్రతి చోట రీమోడలింగ్ అనేది చేస్తున్నారు ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్ అవుట్ సైడ్ బాగాలేదు లేదా ఇన్సైడ్ కానీ బాగాలేదు అక్కడ రిపేర్ చేయడము ఆ స్కూల్కి ఎంత బడ్జెట్ అవసరం అవుతుందో ఆ బడ్జెట్ని అలాకేట్ చేయడము కొత్త బెంచీలు తీసుకురాడము బాత్రూమ్లు అవన్నీ క్లియర్ చేయడము ఏ ప్రాబ్లం లేకుండా డ్రింకింగ్ వాటర్ అవన్నీ ఫెసిలిటీస్ పెట్టడము ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్లో జగన్ గారు తీసుకునే చర్యలు సో దాంట్లో భాగంగానే ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండే పరిస్థితులుచే మనము డిజిటల్గా క్లాసెస్ చెప్పడానికి కూడా అవైలబుల్గా ఉండాలి సో డిజిటల్గా క్లాసెస్ చెప్పాలంటే మెయిన్గా పిల్లల దగ్గర సిస్టమ్స్ అలాగే మొబైల్ ఫోన్స్ ఉంటేనే మనం చెప్పగలం అని ఆలోచించి దాని గురించి ఈరోజు పేపర్లో ఒక ప్రకటన అయితే వచ్చింది ఆ ప్రకటన చూద్దాం విద్యార్థులకు ఐప్యాడ్లు డిజిటల్ అభ్యసంలో భాగంగా ఎనిమిది లేదా తొమ్మిది తరగతుల వరకు సరఫరా ప్రాథమిక పాఠశాలలోనే ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్ బడులను ఆక్రెడేషన్ పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం మనకు మేజర్గా హయ్యర్ స్టడీస్ ఉండే వాళ్ళకు మొబైల్స్ అవసరం ఉండదు ఎయిత్ క్లాస్ వరకు వాళ్ళందరికీ ఆన్లైన్ క్లాసెస్ ఏమీ పెద్దగా అవసరం ఉండవు మనం స్కూల్లోనే పెడితే సరిపోతుంది ఎయిత్ లేదా నైన్త్ లేదా టెన్త్ క్లాస్ పిల్లలకు మేజర్గా మనము ఆన్లైన్ ఒకవేళ క్లాసెస్ జరపలేకపోతే ఆన్లైన్లో అయినా చెప్పాల్సి ఉంటుంది సో అలా అలాంటి వాళ్ళకి మనం మొబైల్స్ ప్రొవైడ్ చేద్దామని జగన్ గారి డిసైడ్ అయ్యారు అలాగే ఇంతవరకు మనకు గవర్నమెంట్ స్కూల్లో ఎల్కేజీ యూకేజీ అనేది ఉండదండి ఓన్లీ ఫస్ట్ క్లాస్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో కనుక చూసుకున్నట్టయితే ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ ఉంటాయి వాటితో పాటు ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఉంటాయి ఇప్పుడు అదే విధానాన్ని మన గవర్నమెంట్ స్కూళ్ళలో అభ్యసించనున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎల్కేజీ ఉంటుంది యూకేజీ ఉంటుంది మనం త్రీ ఇయర్స్కి పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు సో వాళ్ళకు కూడా కొంచెం స్కూల్ అనేది అలవాటు అవుతుంది ఇప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకు మొబైల్స్ ఎప్పటి నుంచి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ ఫిఫ్త్ కనుక స్కూల్స్ కనుక ఓపెన్ అయితే ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఇబ్బందిగా ఉంది మనం ఏ ప్లేసెస్లో క్లాసెస్ కండక్ట్ చేయలేకుండా ఉన్నాం ఫస్ట్ ఒక ఆహ్న అవగాహనకు వచ్చి దాని తర్వాత మనకు ఎన్ని మొబైల్స్ అవసరం ఉంటాయో దాన్ని కూడా డిసైడ్ చేసి ఏ ప్లేస్లో మనం మొబైల్ ఇస్తే మనకు ఈజీగా ఉంటుంది పిల్లలకి క్లాసెస్ చెప్పడానికి అని ఆలోచించి వన్ బై వన్ ప్లేసెస్ ప్రకారం మనం ఆర్డర్లన్నీ ఇచ్చుకుంటూ మొబైల్ అనేది పంపిణీ చేసుకుంటూ వెళ్దామని జగన్ గారు అయితే ప్రభుత్వం డిసైడ్ అయ్యారండి సో ఇదే ఫస్ట్ అప్డేట్ వాళ్ళతో ఆన్లైన్ క్లాసెస్ కంప్యూటర్స్ కూడా చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇకపై మనకు కంప్యూటర్ క్లాసెస్ కూడా ఉంటాయండి సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకు రేషన్ ఎనిమిదో విడత ఉచిత రేషన్ అనేది మనకు చాలా చోట్ల స్టార్ట్ కాలేదు స్టార్ట్ కాకపోవడానికి గల కారణం వచ్చేసి మనకు రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంద్ పాటిస్తున్నారు వాళ్ళు బంద్ పాటించడానికి గల కారణం వచ్చేసి వాళ్లకు కమిషన్ అనేది రాలేదు సో జగన్ గారు దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళందరికీ కమిషన్ గురించి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు రేషన్ డీలర్లతో అందరితో మాట్లాడి వాళ్ళకి కమిషన్ వచ్చే విధంగా చూడండి వాళ్ళు రేషన్ పంపిణీ ఆపకుండా చూడండి అని చెప్పారు సో దీని అన్ని జిల్లాల కలెక్టర్లు అందరూ మాట్లాడి డీలర్లకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దాని మీద మనకు పేపర్లో ఈరోజు రోజు నోటిఫికేషన్ కూడా వచ్చింది ఆ నోటిఫికేషన్ చూపిస్తాను దాని తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకున్నాం రేషన్ డీలర్లు బ్యాంకు ఖాతాల కమిషన్ జమ రేషన్ డీలర్లు కమిషన్ను బ్యాంకు ఖాతాలో జమ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోనా శశిధర్ జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు గోధుమల గోదాముల బాధ్యతలను ఆదేశాలు జారీ చేశారు రేషన్ దుకాణాలు బ్యాంకుల ఖాతాలు వివరాలను అప్లోడ్ చేసి ఆన్లైన్లోనే సొమ్ము బదిలీ చేయాలని సూచించారు సో జమ చేయడానికి మనకు అంటే కమిషన్ ఇవ్వడానికి లేట్ అవుతుంది సో ఎందుకంటే వాళ్ళకి ఇన్ హ్యాండ్ ఇస్తున్నాం కదా అది లేట్ అవుతుంది కాబట్టి రేషన్ డీలర్ల పర్స్ పర్సనల్ అకౌంట్లు తీసుకొని డైరెక్ట్గా దాంట్లోనే జమ చేయండి అని చెప్పారు సో ఈ విషయాన్ని రేషన్ డీలర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రేషన్ పంపిణీ అనేది అన్ని చోట్ల స్టార్ట్ చేశారు ఇంతవరకు ఎనిమిదో విడత రేషన్ ఎవరైతే తీసుకోలేదు మీరు వెంటనే వెళ్ళి ఎనిమిదో విడత ఉచిత రేషన్ అనేది తీసుకోండి మనకు ఎనిమిదో విడత ఉచిత రేషన్లో ప్రతి ఒక్కరికి రైస్తో పాటు శనగలు అనేది ఇస్తున్నారు కొన్ని చోట్ల చక్కెర కూడా ఇస్తున్నారు చక్కెరకి అయితే సెవెంటీన్ సెవెంటీన్ రూపీస్ కాస్ట్ అయితే తీసుకుంటున్నారండి రెడ్ జోన్లు కంటైన్మెంట్ జోన్లు అయితే వాలంటీర్లు తీసుకెళ్లి పంపిణీ కూడా చేస్తున్నారు మనకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అందరికీ ఇంటింటికే పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది దానికి కావాల్సిన వాహనాలు కూడా ఆర్డర్ చేశామని చెప్పారు దానికి ఆల్మోస్ట్ పదహైదు వందల కోట్లు కూడా మంజూరు చేస్తామని జగన్ గారు ప్రభుత్వం అయితే చెప్పారండి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అందరికీ ఇంటింటికే రేషన్ వస్తుంది అలాగే మనకు గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా మార్పులు అనేది చేసాయి సో నేను ఈ విషయాలు చెప్దామని రోజు వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది చిన్న లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మన దాంతో పాస్కడానికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్